అంతే మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. కనీసం బిఎండబ్ల్యూ గురించి ఏమైనా చెప్తారేమో అనుకున్నాను నేను. ఓకే, అది కూడా తర్వాత వాట్సాప్లో పంపించండి. అండ్ ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారిని వారి విషెస్ టీంకి తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికి నమస్కారం. ఇంతకుముందే కరీంనగర్ ఒక వేదిక, బ్రహ్మోత్సవాలకు వేదికైంది, తర్వాత మొన్ననే కళోత్సవాలకు వేదికైంది, తర్వాత సినిమా విజయోత్సవాలు కూడా వేదిక కరీంనగర్ నగరంగా మారిపోయింది. రాబోయే కాలంలో ఇంకా ఈ కరీంనగర్ నగరంలో గొప్ప గొప్ప సినిమా విజయోత్సవాలు జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మానేరు నీళ్ళలోనే ఒక పవర్ ఉంది, మానేరు నీళ్లు తాగిన వారు, మానేరు నీళ్ళలో పవర్ వలన మొన్ననే మానేరు నీళ్లు తాగిన సిరిసిల్ల మన కరీంనగర్ బిడ్డ బలగంతో వేణు గారు అద్భుతంగా పైకొచ్చారు. మరో బిడ్డ పెద్దపల్లి ఏంద్రా బాబు నీ గొడవ, సుమగారు మాట్లాడవాలనా? మీ ఫ్యాన్స్ సార్. మొన్ననే మరో బిడ్డ మన బిడ్డ శ్రీకాంత్ ఓదెల శ్రీకాంత్ పెద్దపల్లి మరో కరీంనగర్ జిల్లా. నిజంగానే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సాధించకపోతే ఇలాంటి మణిరత్నాలన్నీ బయటకు వచ్చాయా? అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మంచి మంచి మణిరత్నాలు అవడం ఈరోజు బాహ్య ప్రపంచానికి పరిచయమవుతాడు. నిజంగా చాలా సోదరుడు నాకు ఇంతకుముందు సుపరిచితుడు, మేము కలిసాము చాలాసార్లు, అతని టాలెంట్ చూశాను, సినిమా చూడలేదు కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా చూస్తే మాత్రం ఇది గొప్ప సినిమాగా నేను అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మే గాడ్ బ్లెస్ యూ బిడ్డ. ఈరోజు మా శ్రీకాంత్ మా నాని ఎక్కడ పుట్టాడో కానీ దసరా చూసిన తర్వాత మా తెలంగాణ బిడ్డగానే మారిపోయింది. ఇప్పుడు మాకు నిజంగా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్లో ఇంత గొప్ప పవర్ ఉంది. గతంలో తెలంగాణ భాష తెలంగాణ భాష అంటేనే ఒక రౌడీలకు గుండాలకు పెట్టే పరిస్థితి ఉంది, కానీ ఈరోజు తెలంగాణ భాష లేకపోతే సినిమా నడిచే పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ భాష మీద అంత పర్ఫెక్ట్గా పవర్ ఉంది కాబట్టి ఇంకా రాబోయే కాలంలో గొప్ప గొప్ప సినిమా డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తారని భావిస్తున్నాము. ఇప్పుడే కాదు, ఒకప్పుడు పైడి జయరాజు గారు బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, అతను కూడా కరీంనగర్ బిడ్డ. ఒక సి నారాయణ గారు ఒక పివి నరసింహరావు గారు, ఎందరో కళలకు కళాకారులకు సాహితీవేత్తలకు నిలయం ఈ కరీంనగర్, తెలంగాణ ఉద్యమార్గుడంగా నిలయం కరీంనగర్. అందుకే కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కళాకారుడికి బ్రహ్మాండంగా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఒక బలగం వేణు, ఒక మా శ్రీకాంత్ ఇలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లంగా బాహ్య ప్రపంచానికి పరిచయం కావాలని చెప్పి ఈ యూనిట్లో పనిచేసిన మా నాన్నగారికి, యూనిట్ సభ్యులందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ గంగుల కమలాకర్ గారు, మీ బెస్ట్ విషెస్. అలాగే ఇగో మా తమ్ముడు కాసర్లా, తెలుసా ఆయన ఎవరు? మన నచ్చిన బలగంకు మన కాసర్లా శ్యామ్ కూడా పుట్టింది వరంగల్, కానీ రిలేషన్ అంతా మొన్ననే చెప్పాడు కరీంనగర్ అని చెప్పేసి. మా కరీంనగర్ బిడ్డ గొప్పగా పాటలు రాశాడు, చాలా గొప్పగా రాశారు బలగంలో, కానీ బలగం మూవీతో నువ్వు ఏం చేసినావు కానీ ప్రతి ఊళ్ళల్లో స్క్రీన్ పెట్టుకుని చూసే పరిస్థితి వచ్చింది. సో బలగం మూవీ సక్సెస్ చేశాడు, దసరాతో గొప్పగా పెరుచున్నాడు మన తెలంగాణ బిడ్డ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారు, పుట్టింది ఒంగోలు అయినా తెలంగాణ సంస్కృతిని తీసావు, పుట్టింది ఒంగోలు అయినా తెలంగాణ సంస్కృతిస్తున్నావు, ఇంకా కూడా తెలంగాణ భాష మీద మంచి సినిమాలు చేయాలని చెప్పి తెలంగాణ భాష మీద ఏ సినిమా తీసినా అది సూపర్ హిట్గా మారిపోతుంది. ఎందుకంటే తెలంగాణ భాషలో అంత పవర్ ఉన్నది కాబట్టి, మానేరు నీళ్ళలో ఇంకా పవర్ ఉంది కాబట్టి రాబోయే కాలంలో మా కరీంనగర్ బిడ్డలకు మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అప్పయ్యాలని కోరుకుంటాను. చాలా బంపర్గా 5వ సినిమా చాలా పెద్ద హిట్ ఇచ్చిండు మా కరీంనగర్ బిడ్డ. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కమలాకర్ గారు, మీ బెస్ట్ విషెస్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు ఫైనలీ నాని ఈ సినిమా సాధించినటువంటి